సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఇటు టీడీపీ వైసీపీల మధ్య రాజకీయాలు రంజుగా మారాయి. ప్రస్తుతం మనం మాట్లాడడానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు వంటి నూక్సాని బాలాజీ గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఇటు టీడీపీ వైసీపీల మధ్య రోజు కూడా మాటలు యుద్ధం స్టార్ట్ అవుతుంది కదా, మీరు ఎలా చూస్తారేంటి? రాజకీయాల్లో ఈ మాటలు సహజం, ఎందుకంటే ఎవరు ఆధిపత్యం వాళ్ళ కోసం వాళ్ళు మాట్లాడటం సరైనటువంటి మాట్లాడుతుంటారు. కానీ నేనేమంటానంటే ఏ రాజకీయ వేడైనా రాజకీయంగా మాట్లాడినా అది పద్ధతిగా ఉండాలి, ఒక సమయం ఉండాలి, రాజకీయాలకి పరిమిత అయి ఉండాలి. అది వ్యక్తిగత దోషణలు కానీ వ్యక్తిగతమైనటువంటి మాటలకి తావివ్వకూడదు. అసలు నిజంగా మీరు అభివృద్ధి జరిపితే అభివృద్ధి మీద మాట్లాడండి. ప్రతిపక్షాలకు మేమేం అన్యాయం జరుగుతుందో రాష్ట్రానికి మీరు చెప్పిన ఏం చేయలేకపోతే దాని మీద మాట్లాడతాం. దానికి వ్యక్తిగత దోషణలు చేయటం, అసందర్భంగా మాట్లాడటం సరైనది కాదు. అది వైసీపీ వాళ్ళు ఈరోజు ఇష్టానుసారంగా మాట్లాడటానికి వాళ్ళు ఒక డిప్లొమాలు డిగ్రీలు తీసుకొని సర్టిఫైడ్ కాపీస్ లాగా తీసుకొని వాళ్ళు చెలరేగిపోతున్నారు. అది రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా దాన్ని హర్షించటం లేదు. అంటే క్యాబినెట్ స్థాయిలో ఉండే వ్యక్తులు కూడా ప్రతి ఒక్క రోజు కూడా మీ అధినాయకుడి మీద ఇటు వ్యక్తిగతంగా ఇటు దూషిస్తున్నారు, దీన్ని మీరు ఎలా చూస్తారేంటి? అంటే గతంలో ఇలాంటి రాజకీయాల్లో ఇప్పుడు ప్రజెంట్ ప్రతి ఒక్కటి ఏ విషయం వచ్చినా కూడా ఇటు వ్యక్తిగత దూషణం దిగుతున్నారు, మీరు ఎలా చూస్తారేంటి? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక భయం పట్టుకుంది, ప్రజల్లో వ్యతిరేకత తయారైంది, చెప్పిన మాటలు చేయలేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, అన్ని కార్యక్రమాల్లో వెనకబడిపోయి ఉన్నారు. ప్రజలు మాత్రం ఏసడించుకుంటున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని ఏదో విధంగా డ్యామేజ్ చేసి అసందర్భంగా మాట్లాడి, లేదా లోకేష్ బాబు గారిని వాళ్ళని ఒక మానసికంగా ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఒక సంకల్పంతో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అది ప్రజలు కూడా గమనిస్తున్నారు, వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు. అసలు అసందర్భంగా ఒక ప్రతిపక్ష నాయకుడు ఏదైనా ఇష్యూ మీద మాట్లాడితే ఆ ఇష్యూని కౌంటర్ చేస్తూ మీరు మాట్లాడండి. బట్ వ్యక్తిగత దోషం ఎందుకు వాళ్ళు కుటుంబ సభ్యుల మీద, కుటుంబం మీద మాట్లాడి, ఇవన్నీ కూడా ఈ ప్రస్తుతం ఈ 5 సంవత్సరాలు వచ్చిన రాజకీయ పరిణామాలు. అంతకుముందు అలాంటి పరిస్థితులు లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో వచ్చినటువంటి ఒక విచిత్రమైన వింత ధోరణి ఈ రాష్ట్రంలో కనపడుతుంది. అది ప్రజలు మాత్రం అంగీకరించడం లేదు. అంటే ఈ 5 ఏళ్ళలో ఒకటి సంక్షేమం ముందుందా, ఇటు అభివృద్ధి ముందుందంటే ఏం చెప్తారేంటి? ఏది ముందు లేదని చెప్పొచ్చు. అభివృద్ధి కనపడలేదు, సంక్షేమం కనపడదు. ఏంటి సంక్షేమం అంటే? ఇప్పుడు సంక్షేమం అంటే నవరత్నాలు ఉన్నాయి, ఇచ్చిన హామీ మీరు ఇటు సంక్షేమ పథకాలు ఇటు అమలు చేస్తామని కూడా ఇటు వైసీపీ చెప్తుంది, దీనిపై ఏమంటారు? ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు కొత్తగా చేపట్టినవి లేదు, ఉన్నాయి కూడా చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమా అన్నారు, ఉందా? లేదా ఇతర దేశాల్లో చదువు బీసీ విద్యార్థులకి 10 లక్షలు, ఎస్సీ ఎస్టీ విద్యా 15 లక్షల రూపాయలు ఉందా? ఆఖరికి ఎస్సీ ఎస్టీలకి ఇచ్చేటువంటి పథకం ఏదైతే ఉందో, అంబేద్కర్ బీమా యోజనలో అంబేద్కర్ గారి పేరుతో ఉందో, దాని పేరు కూడా తీసేసి రాజశేఖర రెడ్డి గారి పేరు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు పెట్టుకునే పరిస్థితికి రావటం. అంటే ఇక్కడ నేనేమంటానంటే, మీరు సంక్షేమ కార్యక్రమాల పేరుతోటి అమ్మఒడి అన్నారు, అమ్మఒడిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చారా? అది కూడా ఒక్కరికి కుదించి ఆ ఒక్కరికి కూడా 13,000 దించేశారు, 2,000 రూపాయలు టాయిలెట్కో వాటికి రిపేర్లకో లేకపోతే మెయింటెనెన్స్ కంటే. అది దట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్. సో యూ షుడ్ నాట్ కట్ ద 2,000 ఫ్రమ్ ది 15,000. మీరు ముగ్గురు ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తానని చెప్పి తగ్గించి ఇవాళ దాన్ని ఆ ఒక్క 15,000 రూపాయలు కూడా 2,000 రూపాయలు తగ్గించారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, రేపు తల్లికి వందనం పేరుతోటి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పునిస్తాం అంటున్నాం. అంటే ఇక్కడ మీరు ఏం సంక్షేమ కార్యక్రమాలు చేశారు? అదేవిధంగా స్కాలర్షిప్లు, ఫీజు రీఎంబర్స్మెంటు, ఇదివరకు వచ్చినటువంటి బెనిఫిట్స్ ఎక్కడిస్తున్నారు? ఊరిక పేర్లు మార్చి గ్యారెంటీ చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో ఖర్చు జరగడం లేదు. ఒకటి, మీరు ఈ 4.5 సంవత్సరాల యావరేజ్ని 24.5% సంక్షేమ కార్యక్రమాల ఖర్చు పెట్టి బడ్జెట్ కేటాయింపుల్లో, అంటే 100%లో 24.5% ఖర్చు పెడుతున్నారు. వేరాజ్ ది టీడీపీ గవర్నమెంట్ ఇన్ ది రెజైమ్ ఆఫ్ 14-19 అన్ యావరేజ్ 48.27% ఖర్చు పెట్టింది. అంటే ఎవరు సంక్షేమ కార్యక్రమాల మీద ఖర్చు పెడుతున్నారు? సో మీరు గారడీ చేస్తున్నారు, మేము అకౌంట్స్ చెబుతున్నాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ సంక్షేమ కార్యక్రమాల మీద ఎక్కువ కేటాయించింది ఒకటి. నంబర్ 2, ఎన్టీ రామారావు గారి హయాం నుండి కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలకి పుట్టినిల్లు తెలుగుదేశం. సంక్షేమ కార్యక్రమాలకి బ్రహ్మాండమైనటువంటి పెద్దపేట వేసింది ఆనాటి ఎన్టీ రామారావు గారు, వారి తర్వాత నడుస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇది వాస్తవం.
అంటే ఇంకో పక్క సంక్షేమ పథకాలు ఇస్తుంటే రాష్ట్రం శ్రీలంక అవుతుంది, దివాళా తీస్తుంది అంటున్నారు. రేపు మీరు అధికారంలో ఇస్తే అదే సంక్షేమ పథకాలు మీరు డబుల్ ఇస్తామంటున్నారు. అంటే ఆ రోజు ఈ శ్రీలంక కదా రాష్ట్రం? మేము ఎప్పుడు శ్రీలంక సంక్షేమ కార్యక్రమాల మీద శ్రీలంక అవుతుందని అక్కడ మాట్లాడలేదు. మీరు అంటే రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న చర్చను దీన్ని ఆపాదించుకుని మాట్లాడుతున్నారు. మేమేమంటే బాబు గారు దిగిపోయినప్పటికీ 3,25,00,000 అప్పు ఉంటే, రుణం అప్పు ఉంటే, ఇవాళ 10 కోట్ల రూపాయలు అప్పు ఉంది మొత్తం మీద, 10,00,000 కోట్లు అప్పు ఉంది. 3,25,000 కోట్లు ఉంటే చంద్రబాబు నాయుడు గారు 2019 నాటికి, ఈరోజు 10,00,000 కోట్ల అప్పు ఉంది, 10.35 లక్షల కోట్ల అప్పు ఉంది. అంటే మీరు సంక్షేమ కార్యక్రమాల మీద 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మిగతా 5 కోట్ల రూపాయలు అంటే 10 కోట్ల లక్షల అప్పులో 6.35 కోట్ల లక్షల అంతకుముందు ఉంటే, తర్వాత 6,35,00,000 రూపాయలు 6,35,000 కోట్లు అప్పులో మీరు చేసిన అప్పులో మీరు ఖర్చు పెట్టిన 1,00,000 కోట్లు అంటే ఇక్కడ మిగతా 5,00,000 కోట్లు ఇటుపోయినాయి. లేదా మీరు 24.5% సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెడుతున్నారంటే మిగతా ఇటుపోయినాయి. లేదా డెవలప్మెంట్ చూసినట్టే ఏమి ప్రాజెక్టులు కట్టారు, ఎక్కడ రోడ్లు వేసారు, ఏమి పరిశ్రమలు ఖర్చు పెట్టారు, పరిశ్రమలకు రాయితీలు ఏమి ఇచ్చారు? కాబట్టి మేము ఎక్కడ సంక్షేమ కార్యక్రమాల మీద చేస్తే శ్రీలంక అవుతుందంటూ లేదు. సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ పెరగాలి, సర్వీస్ సెక్టర్ పెరగాలి. ఆ జనరేట్ ఇన్కమ్ జనరేట్ చేసి జనరేట్ అయిన ఇన్కమ్ ద్వారా ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు చేయాలనేది బాబు గారి మాట. అది ప్రజలందరూ కోరుకునే మాట. అప్పులు మయంగా చేసేస్తున్నావు, అప్పులు తెచ్చి తెచ్చి ఏమవుతావు? సరే అప్పులన్నా సక్రమంగా అభివృద్ధికి కానీ ఇంకేదైనా వినియోగిస్తున్నారంటే ఎక్కడ దుబారా అవుతుంది. లేదా మేము సంక్షేమ కార్యక్రమాలు పెడుతున్నామంటే సంక్షేమ కార్యక్రమాలు ఎంత శాతం పెడుతున్నావు? అదే నేను ప్రశ్నిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 24.5% ఇయర్లీ నువ్వు సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెడుతున్నావు. బట్ వేరాస్ ఈ ఫార్మర్ జడ్పీ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు 48.4-49.2% యావరేజ్న సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టారు. అంటే ఒక పక్క రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఒక పక్క రాష్ట్ర జిఎస్టీ కూడా అన్ని రాష్ట్రాలకున్న కూడా అభివృద్ధులు ఉంది కూడా పక్క చెప్తున్నారు. దీనిపై ఏమంటారు? ఎలా జిఎస్టీ కూడా రాష్ట్రంలో బాగుంది అంటున్నారు కదా, అభివృద్ధి చెందకపోతే రాష్ట్ర జిఎస్టీ ఎలా ఉండబోతుంది? అంటే నీకు జిఎస్టీ అభివృద్ధి చెందంటే రకరకాల అంశాల మీద 10 రూపాయలు వస్తున్నాయి. డెవలప్మెంట్ని చూసినప్పుడు మీరేది ఖర్చు పెట్టింది, ఒక ప్రాజెక్ట్ కట్టింది ఏది, ఒక రోడ్ వేసింది ఏది, ఒక పరిసరం పెట్టింది ఏది, అది కావాలా? సంక్షేమ కార్యక్రమాల మీద లెక్కలు చెప్పండి, 800,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, ఎంత పర్సంటేజ్ ఆఫ్ బడ్జెట్ మీద, బడ్జెట్ ఎంత పర్సంటేజ్ సంక్షేమ కార్యక్రమాల మీద పెట్టారు, అది ఇంపార్టెంట్. సో అవన్నీ కూడా మీరు ఊరికి ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప సంక్షేమ కార్యక్రమాలలో కూడా తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువ పెట్టింది లేదు, అది మా ఆలోచన. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మీరు ఎటువంటి అజెండాతో మీరు తేలబోతున్నారు? ఏంటి మేము చెప్పాము, బాబు గారు ఒక 6 సూపర్ 6 ప్రోగ్రామ్స్ అని మినీ మేనిఫెస్టో రిలీజ్ చేయడం కూడా జరిగింది. తల్లికి వందనం కానీ, ఆడబిడ్డ నిధి, ఒక్కొక్క ఆడబిడ్డకి ప్రతి నెల అంటే 18 నుంచి 59 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి 18,000 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 90,000 రూపాయలు, అలాగే 5 సంవత్సరాలు ఎంత అవుతుందో ఒకసారి చూడండి. సో అంటే నెలకి ప్రతి మహిళకి 18,000 రూపాయలు ఇస్తాం. అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ప్రతి తల్లికి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 చొప్పున, ఇద్దరు ఉంటే 30, ముగ్గురు ఉంటే 40, అట్టి ఇచ్చుకుంటూ పోతాం, ఎక్కడ తప్పం. అదేవిధంగా రైతు సంక్షేమం కింద సంవత్సరానికి ఒక రైతుకి 20,00,000 రూపాయలు ఇస్తామని చెబుతున్నాం. అదేవిధంగా ఈ నిరుద్యోగ భృతి కింద ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, 5 సంవత్సరాలు 20,00,000 ఉద్యోగాల్ని మేము కల్పిస్తామని చెబుతూ ఉన్నాం. అలాగే బీసీ రక్షణ చట్టం, అదే ఇంటింటికి కుళాయి, ఈ విధంగా అదేవిధంగా మహిళలకు వచ్చేళ్ళకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాము. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం. దీస్ ఆర్ ది బెస్ట్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఫర్ విమెన్ అనుకోండి, రైతులు అనుకోండి, నిరుద్యోగులు అనుకోండి, లేకపోతే బీసీలు అనుకోండి, అదే బెస్ట్ ప్రోగ్రామ్స్ని చంద్రబాబు నాయుడు గారు ఇస్తూ వీటిని ప్రచారంలోకి తీసుకెళ్ళి జనాన్ని ఏదైతే మేము వస్తే ఈ పనులు చేస్తామని చెప్పి వాళ్ళ విశ్వాసాన్ని మేము పొంది రేపు ఎన్నికల్లో గెలుస్తాం. రేపు మీరు అధికారంలోకి వస్తే జిల్లా ప్రజలకు మీరు ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారు, ఎటువంటి
ప్రాజెక్టులు మీరు చేపడుతున్నారేంటి? ఒకటి, అధికారంలోకి వస్తే గుళ్ళకమ్మ ప్రాజెక్టు ఎంత దారిద్రానికి రోచుకుందో ఆలోచించండి. గేట్లు పోతే కూడా పెట్టలేనటువంటి దుర్వాస్త, నీళ్ళన్నీ కొట్టుకుపోతున్నాయి. అక్కడ ఇసుక కోసం దేనికోసమో ఒక గుర్తుపడి అవన్నీ పెట్టకుండా నీళ్ళన్నీ పిచ్చి రైతుల నోట మట్టి కొట్టిపోయింది. దాన్ని కంప్లీట్ చేస్తాం. దానికి అవసరమైన మెషర్స్ అన్నీ తీసుకొని ఆ గేట్లు కానీ అక్కడ ఫుల్ పూర్తి స్థాయిలో సెక్యూర్డ్గా ఉండే విధంగా, ఆ వాటర్ అక్కడ ఒక డ్రాప్ వాటర్ కూడా వేస్ట్ కాకుండా విధంగా కృషి చేస్తాం. అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు ఉంది, ఒక టన్నెల్ పూర్తి చేసినారు చంద్రబాబు నాయుడు గారు. ఆ టన్నెల్ అయిన తర్వాత ప్రతి 9 నెలలకు ఒకసారి చేస్తామని చెప్తున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రోజుకి 5 తొమ్ములు పోయింది, అంటే 4.5 సంవత్సరం పోయింది. ఎన్ని 9 తొమ్ములు పోయినాయి? సో ఈ 4.5 సంవత్సరం హామీ, ఒక్క హామీ కూడా అమలు పరచలేదు ఆ విషయంలో. రెండవ టన్నెల్ ఎందుకు పూర్తి చేయలేకపోయారు, లేదా మొదటి టన్నెల నీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయారు? పునరావాస సౌకర్యాలు మేము ఆ రోజు 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి 12 లక్షలు ఇస్తామని చెప్పాము. అది వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అది కాదు, 18 మేము వస్తే 18 లక్షలు ఇస్తాం. 18 లక్షలు కాదు కదా, 18 పైసలు ఇవ్వలేదు. లక్షలాది మంది, లక్షలాది రూపాయలు మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది, అది ఇవ్వలేదు. మేము అధికారంలో రకరంగానే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయటం, పునరావాస సౌకర్యం కల్పించడం, అక్కడ ఉండే రైతులు కానీ గృహాలకు అన్నిటికీ కూడా ఏదైతే హామీ ఇచ్చినారో దాని ప్రకారం పూర్తి వాళ్ళకి ఇవ్వాల్సిన ప్యాకేజీలన్నీ ఇచ్చేసి ఆ వెలుగొండ ప్రాజెక్టుని సత్వరం వచ్చిన 1 సంవత్సరం లోపల పూర్తి స్థాయిలో పూర్తి చేసి 2 టన్నెల ద్వారా నీళ్ళు ఇవ్వటం, పునరావాస సౌకర్యం కల్పించడం, ఆ రైతులను ఆదుకోవటం, సాగునీరు తాగునీరు అందించడం మా ప్రధాన కర్తవ్యం. మీరు జిల్లా అధ్యక్షుడిగా ఈ బాధ్యతలు చేపట్టాక మీరు ఒక సక్సెస్ ఏంటి, ఏం చెప్తారు మీ సక్సెస్? ఎస్, జిల్లా అధ్యక్షుడు అయిన వెంటనే జరిగినటువంటి పంచాయతీ ఎంపీటీసీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ప్రతి చోట కంటెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి దుర్మార్గంగా, అప్రజాస్వామికంగా ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తి స్థాయిలో పనిచేయనీకిపోయినా, ఎక్కడికక్కడ ఒత్తిళ్లు పెట్టి గందరగోళం చేసి పోలీస్ ఫోర్స్ను ఉపయోగించుకొని చేసినా కూడా మేము ప్రతి చోట కంటెస్ట్ పెట్టించి పార్టీని ముందుకు తీసుకురావడం జరిగింది. అదే దర్శిన్ నగర పంచాయతీ ఎన్నికల్లో 20 సెగ్మెంట్లు 13 సెగ్మెంట్లు మేము విజయం సాధించాం. అదేవిధంగా మార్కాపురం మున్సిపాలిటీలో కూడా ఓరహర యుద్ధం జరిగింది. మీ అన్ని దుర్మార్గంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా జరిగినా కూడా ప్రజలు మాత్రం సంసిద్ధంగా వచ్చి తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారు. అక్కడి నుంచి ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రతి వేగవంతం తీసుకుని పార్టీని నిర్మాణం చేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కక్షపూరిత చర్యలను కానీ, అక్రమ అరెస్టుల విషయంలో కానివ్వండి, లేకపోతే అభివృద్ధి నిరోధక కార్యక్రమాలు కానివ్వండి, వివిధ వర్గాల మీద జరుగుతున్న దాడులన్నిటి జనం దృష్టికి తీసుకెళ్ళి జనాన్ని అవేర్నెస్ చేసి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని, ప్రత్యేకించి ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయికి కదిలించి నిర్మాణాన్ని మా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కోరుకున్న విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్ళడం మాత్రం జరిగింది. అదేవిధంగా ఇది ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో మీ వ్యూహం ఏంటి? అదేవిధంగా మీరు జిల్లాలో చేపడుతున్నటువంటి కార్యక్రమాలందరినీ కూడా సమిష్టిగా వెళ్తున్నారు, మీ వీటి వెనక ఏంటి కారణం, ఎలా పోతున్నారు ఏంటి? లేదు, మా కార్యక్రమాలు ఏంటి, అందరం కలిసి పనిచేస్తున్నాం. ఒక పార్లమెంట్లో 7 నియోజకవర్గాలని కాదు కానీ 12 నియోజకవర్గాలు ఏదైతే ప్రకాశం జిల్లా ఉమ్మడిగా కూడా కలిసి పనిచేస్తున్నాం. ఏ కార్యక్రమం వచ్చినా అందరిని కలుపుకొని పోతున్నాం, అందరం కలిసి కట్టుగా పనిచేస్తాం. నిన్న చంద్రబాబు నాయుడు గారు కనిగిరి బహిరంగ సభ రా కదిలిరా, వేలాది మందితోటి 100,000 పైచీలకు ప్రజలు వచ్చేసి బ్రహ్మరథం పట్టడం జరిగింది. మాట్లాడుతూ సేపు ఒక్క పిన్ డ్రాప్ సైలెంట్కి ఒక్కరు కూడా కదలకుండా ఆ అద్యంతం ఆయన ఉపన్యాసం వింటం కూడా జరిగింది. ఎందుకంటే ఆయన అక్రమ అరెస్టు తర్వాత వచ్చిన మొట్టమొదటి ప్రకాశం జిల్లా మీటింగు, అది వరకు మహానాడు జరిపాం. నభూతున్న భవిష్యత్తు నుండి మహానాడుకు జరగటం, అంటే ఏ కార్యక్రమం తీసుకున్నా మహానాడు కావచ్చు, నిన్న చంద్రబాబు నాయుడు గారు పిలుపు కావచ్చు, యువగోళం పాదయాత్ర కావచ్చు, లేదా నేను అధ్యక్షుడైన కొత్తలోనే మన లోకేష్ బాబు గారి పర్యటన కావచ్చు జిల్లాలో, ప్రకాశం జిల్లా మొదట్లో, అట్లా ప్రతి ఏ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ కార్యక్రమం తీసుకున్నా అన్నీ విజయవంతంగా, ఏ జిల్లాలో జరిగినంత గొప్పగా ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు, ప్రజా వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడంలో కానీ, ప్రజా ఆందోళన చేపట్టడంలో కానీ మేము పూర్తి స్థాయిలో ముందంజలో ఉన్నాం. సరే, ఇంకొకటి, 2 ముగ్గురు ఇన్ఛార్జీలతో మీకు కొద్దిగా గ్యాప్ను ఉందంటున్నారు, ఇప్పుడు ఆ గ్యాప్ ఉందా, ప్రస్తుతానికి సెట్ అయిందంటారా? ఏం లేదు, ఎప్పుడూ గ్యాప్ లేదు, నాకు ఎప్పుడు ఎవరితో గ్యాప్ ఉండదు. నాకు ఒకటే ఉంటుంది, రాష్ట్ర లేదా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లేదా తెలుగుదేశం పార్టీ ఏం కోరుకుంటుంది నిర్మాణ విషయంలో, ఈ పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళుకుంటుందో, వాళ్ళు ఇచ్చిన ఆదేశాలని తూచా తప్పక పాటించే క్రమంలో
ఎవరైనా ఒకరిద్దరికి మనసు నొప్పించి నొప్పి జరిగుంటే జరిగి ఉండొచ్చేమో కానీ నాకైతే తెలిసి జరగలేదు. అయినా అలాంటి ఇప్పుడు ఏమీ లేవు, ఎవరి మధ్య ఎటువంటి అవాంతర అంటే ఐ మీన్ మనస్పర్ధలు కానీ అభిప్రాయ భేదాలు కానీ ఆ డిస్కంఫర్ట్ కానీ ఏం లేదు. అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నా. అది నిన్న మీకు తెలుసు కదా కనికల్లో జరిగింది. ఎఫర్ట్, ఉమ్మడి ఎఫర్ట్ పెట్టాం. నేనైతే కంప్లీట్గా అక్కడే ఒక 5-6 రోజులు ఉండేసి ఒక నరసింహారెడ్డి గారితో కలిసి జిల్లా నాయకత్వం కూడా కోఆర్డినేట్ చేసుకుని ఏ ప్రోగ్రాం జరిగినా మిగతా ఉమ్మడి జిల్లాలు జరిగినప్పుడు కూడా నన్నే కోఆర్డినేట్ చేయమంటుంటారు. అందరిని కోఆర్డినేట్ చేసుకోవటం, మాట్లాడటం, ఎక్కడికన్నా పాదయాత్రకు వెళ్ళాలన్నా, చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్స్కి వెళ్ళాలన్నా, లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర రాజమండ్రిలో ఆయన క్యాంపులో ఉన్న ఎక్కడ జరిగిన ఆఖరికి మొన్న విజయనగరంలో జరిగిన నెల్లిమర్లలో జరిగినటువంటి పాదయాత్ర తుదిఘట్టం ఏదైతే ఉందో అది ముగింపు సభ, ఆ సభకి వెళ్ళటంలో కానీ అందరం కలిసికట్టుగా మాట్లాడుకోవటం, నిర్ణయించుకోవటం, వెళ్ళటం. కాబట్టి దేర్ ఇస్ నో గ్యాప్ బిట్వీన్ అస్ ఆర్ దెర్ ఇస్ నో ఎనీ ఐ మీన్ అవాంతరాలు, ఏదన్నా అభిప్రాయ భేదాలు కానీ ఎటువంటి మనస్పర్ధలు కానీ అసలు ఏమీ లేవు. అది ఎవరన్నా తెలియకో తెలుసో మాట్లాడుతున్నారు తప్ప నాకైతే ఎవరితో లేవు, వాళ్ళకు కూడా లేవు అని నా విశ్వాసం కూడా. ఇంకో పక్క ఇటు వైసీపీ బలహీన వర్గాలకి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పుడు మీ పార్టీ బలహీన వర్గాలకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వబోతుంది, ఏంటి? సార్, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే బలహీన వర్గాలకి ఒక ప్రాధాన్యత ఏర్పడింది. రాజకీయ రంగంలో కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ బలం పుంజుకున్నది ఒక తెలుగుదేశం నాటి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి, నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి, నేడు చంద్రబాబు నాయుడు గారి వరకు, లేదా మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు కూడా బలహీన వర్గాలని ఒక మంచి స్థాయిలో పెట్టాలి, రాజకీయంగా ముందుకు తీసుకెళ్ళి ఆర్థికంగా వాళ్ళని పరిపోషణ చేయాలి, సామాజికంగా కూడా వాళ్ళని. అందుకే మేము ఒక చట్టం కూడా ఈ బీసీ రక్షణ చట్టం ఒకటి తీసుకొస్తూ ఉంది, ఎందుకంటే బలహీన వర్గాలు పెంచుకోవాలని. అదే క్రమంలో పూర్ టు రిచ్ ఆర్థికమైన అసమానతలు లేకుండా వీలైనంత వరకు ఒక వాళ్ళని ఆర్థిక సంపన్నులు చేసే విధంగా చేయాలని కూడా ఒక కాన్సెప్ట్ పెట్టుకోను. అంటే ఇప్పుడు మీ సెగ్మెంట్ పరిధిలో బలహీన వర్గాలకు ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నారు, ఏంటి? అంటే ఇప్పుడు 7 నియోజకవర్గాల్లో 2 SC పోతే మిగతా 5 ఉన్నాయి. మిగతా 5 నియోజకవర్గాల్లో కూడా ఓసీ అభ్యర్థులు ఉన్నారు. మిగతా అభ్యర్థుల పరిస్థితి ఏంటి? మిగతా బలహీన వర్గాలకు ఎటువంటి చోటుగా కల్పిస్తున్నారంటే, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అయితేమో చీరాల్లో ఒక బీసీ అభ్యర్థికి ఇచ్చున్నారు, లేదా ఈ పార్లమెంటు పరిధిలో ఎస్సీలకి 2 రిజర్వ్డ్ కాబట్టి 2 ఇచ్చున్నారు, 5 మీరు చెప్పినట్టు 5లో బీసీకి ఇవ్వలేదు. బట్ ఆ కాంపెన్సేషన్ని చంద్రబాబు నాయుడు గారు భర్తీ చేస్తారేలో విధంగానే నా విశ్వాసం. ఎందుకంటే బలహీన వర్గాలకి పెద్దపేట వేయటంలో కానీ, బలహీన వర్గాలని రాజకీయంగా ముందుకు తీసుకెళ్లటంలో కానీ, బలహీన వర్గాలకు భరోసా ఇచ్చే కార్యక్రమంలో కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుంటుంది. ఆ విశ్వాసంతో నేను కూడా పార్టీలో ఆ నమ్మకంతో ఆ విశ్వాసంతో ఆ భరోసాతోనే ఇవాళ పార్టీ అధ్యక్షుడిగా పార్టీ ఇచ్చిన ఏ ప్రోగ్రామ్ అని తీసుకుని ముందుకెళ్ళటం, అవసరమైతే వైసీపీ ఆగడాలను ఎదుర్కొనడానికి ముందంజలో ఉండటం, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు బలహీన వర్గాల నాయకత్వానికి వెన్నుదన్నుగా ఉండేటువంటి మనిషి కాబట్టి, పార్టీ కాబట్టి మేమందరం కూడా ఇక్కడ సురక్షితమైనటువంటి స్థితిలో ఉండి పార్టీకి పనిచేస్తున్నాం సార్. అంటే ఇక్కడ ఇప్పుడు వైసీపీ ఇది ఒంగోలు పార్లమెంట్ పరిధిలో గణగిరి సీట్ను అక్కడ యాదవ్లకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీ సెగ్మెంట్ పరిధిలో బీసీలకు మీరు ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారు, ఏంటి? అది క్లారిటీ చెప్పండి. చెప్పాను కదా, అది అంటే మేము ఎక్కడ ఆయన ఏ సీట్ ఇస్తారు, ఏమిస్తారు అనే దానికంటే కూడా డెఫినెట్గా ఒంగోలు పార్లమెంట్ పరిధిలో బీసీలకు సముచిత స్థానం ఉంటుందని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా తొందరలోనే మా గౌరవనీయులు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువ నాయకులు లోకేష్ బాబు గారు ఒక ప్రకటన చేస్తారని విశ్వాసంతో ఉన్నాను. అంటే మీరు కూడా జడ్పీ చైర్మన్గా చేశారు, ప్రస్తుతానికి ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు ఉన్నారు, మీరు వచ్చే ఎన్నికల్లో మీ పాత్ర ఏంటి, మీరు డైరెక్ట్ ఎలక్షన్లకి మీరు దిగబోతున్నారేంటి? పార్టీ అవకాశం ఇచ్చి పోటీ చేయమని చెప్తే, లేదా పార్టీ ఏ డైరెక్షన్ ఇచ్చినా ఆ డైరెక్షన్ ప్రకారం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే నూక్సన్ బాలాజీ గారికి డబ్బు లేదు అనేది కూడా ఒక క్యాంపెయిన్ జరుగుతుంది, వాస్తవానికి ఆ డబ్బు ఎఫెక్ట్ ఉందా మీ పైన? డబ్బు ఉందా లేదని పక్కన పెడితే ఆ ఇంపాక్ట్ నాకేం కనపడలేదు. అంటే ఇప్పుడంతా డబ్బు రాజకీయాలు కదా, మీరు ఈ రోజుల్లో డబ్బు లేదనేది కూడా ఒక పాయింట్ కదా, దీనిపై మీరేమంటారు? అది జరుగుతున్న క్రమమే, మీరు చూస్తున్నారు వాళ్ళ ఎవరిని చూసినా వరకు ఎలక్షన్ కమిషన్ కొన్ని నిబంధనలు, నియమాలు, ఇంత ఖర్చు 1,00,000 రూపాయలు 10 లక్షలు దాటకూడదని అన్ని గాలిలో మాటలు, కోటాను కోట్ల రూపాయలు అవుతున్నాయి ఎలక్షన్లో మేము పెట్టలేదని చెప్పిన ఎలక్షన్ కమిషన్కి ఇచ్చేటువంటి రికార్డు వేరు,
జరిగేది వేరు. ప్రజలేం కోరు, ప్రజలు కూడా ఎందుకో డబ్బులు మనీ ఫ్యాక్టర్ ఎక్కువైపోయింది. ఆ క్రమంలో కొంత ఇబ్బందులు ఉన్నాయి, అందరూ కూడా కంటెస్ట్ చేసే స్థితిలో లేని పరిస్థితి ఒకటి ఏర్పడుతుంది. బాగా డబ్బు ఉంటేనే ఎన్నికల్లో పోటీ చేసేట అర్హత, విద్య, నీ విజ్ఞానం, నీ సామాజిక అవగాహన, నీకున్నటువంటి క్యాలిబర్, నీకున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి నీకున్నటువంటి అవగాహన. మేమంతా ఇప్పుడు నేనే ఉన్నాను, వామపక్ష విద్యార్థి ఉద్యమాలను చూచాం, ఏదో సమాజానికి సేవ చేద్దాం వచ్చాం, సమాజంలో నీతి లేని అవినీతికి వ్యతిరేకంగా ఒక నీతివంతమైన పరిపాలన, ప్రజలకు జవాబుదారీ పరిపాలన, ప్రజల కష్ట నష్టాలకి తీర్చేనటువంటి ఒక అడ్మినిస్ట్రేషన్ జరగాలని కోరుకుంటున్నాం. అందుకే మేమంతా రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఒక డాక్టరేట్ డిగ్రీ చేసి కూడా ఎందుకు రాజకీయాల్లో ఉన్నామంటే సమాజానికి ఏదో చేయాలని. అయితే ఈ క్రమంలో డబ్బు రాజకీయాలు, మనీ ప్రాబల్యం ఎక్కువ అవుతున్నప్పుడు సహజంగా ఏ పార్టీ అయినా డబ్బు చూడటం అనేది వాస్తవమే. అది వైసీపీ చూస్తుంది, టీడీపీ చూస్తుంది, చూడకుండా ఉండదు. అయితే ఆ క్రమంలో మెరిటోరియస్ అయ్యి అంకితభావంతో పనిచేసి క్యాలిబర్ ఉండి పార్టీకి అవసరమైనటువంటి జీలు ఉన్నట్టు వ్యక్తులు ఉన్నారో వాళ్ళ సమర్థత ఏదైతుందో వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు సరైన టైంలో సరైన విధంగా వాడుకుంటారని విశ్వాసం మాత్రం నాకు ఉంది. ఇక్కడ సరైన విధంగా అంటే ఇప్పుడు మీకు అన్ని బలాలు ఉన్నప్పటికీ మీకు ఆర్థిక బలం లేదని కూడా అయితే ఒక వాదన వినపడుతుంది. మీరు ఎలా చూస్తారు ఏంటి, మీకు ఎటువంటి అప్పుడు అవకాశం ఉంటుందా ఉండకపోవచ్చా? ఇప్పుడు ఇంతవరకు అన్నీ ఫైనలైజ్ కాలేదు. బాబు గారు ఏం నిర్ణయం చేస్తారో వేచి చూద్దాం. ఆయన నిర్ణయం ఒక అధినాయకుడు ఏం చెప్పినది, పార్టీ డిసిప్లిన్ ఏంటంటే పార్టీ చెప్పే ఏదైతే డైరెక్షన్స్ ఇస్తుందో ఆదేశాలు అవి వినాలి మేము. వీ షుడ్ ఫాలో ది డైరెక్షన్స్ ఆఫ్ ది బాస్, హైకమాండ్. కాబట్టి ఇక్కడ ఏమి నాకే నేను ప్రకటించుకోవడం కూడా సంబంధించింది కదా, బికాస్ నేను ఒక అధ్యక్ష స్థానంలో ఉండి కూడా మాకు పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే పిలుపు డైరెక్షన్స్ ఫాలో అవటం తప్ప నేను ఇక్కడ పోటీ చేస్తాను అక్కడ పోటీ చేస్తాను సరైనది కాదు. వారు ఏ అవకాశం నాకు ఇస్తారో, వారు ఏం డైరెక్షన్లు ఇస్తారో దాన్ని పాటిస్తాను. అంటే ఇప్పుడు మీరు హైకమాండ్ నిర్ణయాలే చిరుదారేయమంటారా? తప్పకుండా హైకమాండ్ మాట వినాలి కదా. హైకమాండ్ నేను చెప్పాను కదా, బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ అన్యాయం చేయదు, నాలాంటి వారిని మీరు ఇందాక అన్నారు విద్యావంతులు లేకపోతే జడ్పీ చైర్మన్ చేశారు మీలాంటి సేవలు వాడుకుంటుంది. ఎప్పుడు ఎక్కడ అవసరమైతే ఏది ఇస్తే బాలాజీకి ఉపయోగం ఉంది, పార్టీకి ఉపయోగం ఉంది, ప్రజలకు ఉపయోగం ఉంది, ప్రజల అభిప్రాయాలు ఏమున్నాయో వారి అభిప్రాయాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. అంటే ఇక్కడ వైసీపీ కొంతమంది లీడర్స్ను ట్రాన్స్ఫర్ చేస్తుంది, ఇప్పుడు మీ పార్టీలో కూడా డబ్బు ఉన్న వ్యక్తులను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే మీరు అప్పుడు విమర్శిస్తారా? మీరు వైసీపీ కూడా ఏం చేస్తుందండి, నేను ఇప్పుడు కనిగిరిలో ఒక మాట విన్నాము, కనిగిరిలో ఒక ఆయన తీసేసి ఇంకొక ఆయనకి ఇచ్చింది తప్ప ఏం చేసింది ప్రత్యేకం? ఇంకొక సీటు పెంచండి, ఉన్న సీటుని మార్చి ఇంకొక ఆయనకి ఇచ్చావు, అది మీకు సర్వేలో వచ్చిన వ్యతిరేకత, లేదా డబ్బు పెడతాడా, లేదా ఒక పేదవాడికి ఏమి ఇవ్వలేదు కదా అక్కడ కూడా. సార్ నేనేమంటానంటే ఇప్పుడు ఒంగోలు ఎంపీ సీటు ఇప్పుడు మీకు ఇప్పటి వరకు కూడా మీకు అభ్యర్థి లేరు, ఒకవేళ రేపు డబ్బు ఉన్న వ్యక్తిని ఆ ప్లేస్లో పెడితే మీరు వాటిని స్వాగతిస్తారంటున్నా? ఇప్పుడు పార్టీ నిర్ణయాన్ని అమలు జరిపాలి కదా, అది కాదు ప్రశ్న. అంటే నేను వాళ్ళు పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటారు కదా, పార్టీ నిర్ణయాన్ని నేను వ్యతిరేకించలేను కదా. అంటే మీరు ఐదేళ్ల కాలం పాటు పార్టీ కష్టకాలంలో అంటే మీరు ఉన్నారు చెదుడు వాదుడుగా, ఇలాంటి సమయంలో మీలాంటి వాళ్ళకి టికెట్లు ఇవ్వకపోతే మీరు ఎలా చూస్తారండి? అంటే పార్టీ ఇవ్వదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అసలు ఎంపీ సీటు ఉంది, ఏమో పార్టీ బీసీలను గమని బీసీలకు ఇవ్వాలని ఒక ఆలోచనతో ఉందని అంటున్నారు. ఆ అవకాశం వచ్చినప్పుడు బీసీలుగా నన్ను ఎందుకు గమనించదని అనుకోవాలి? ఏమో ఇస్తుంది ఏమో పార్టీ. ఇక్కడే బలహీన వర్గాలని పేరుతో ఇతర వ్యక్తుల నుంచి ఇక్కడ పెడితే మీరు ఎలా చూస్తారేంటి అంటున్నా? నాకు తెలిసి బీసీలకు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏ బలహీన వర్గాల వ్యక్తులను బయట నుంచి తీసుకురాదు పార్టీ, డెఫినెట్గా ఈ జిల్లాలో ఉండే నాలాంటి వాళ్ళకే అవకాశం ఇస్తుంది. అది నా నమ్మకం, నా విశ్వాసం. నాకు చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు గారి మీద అత్యంత విశ్వాసం, అచంచల నమ్మకం ఉంది. ఎందుకంటే పార్టీలో కష్టపడి పనిచేసేవారికి, నిజాయితీకి పనిచేసేవారికి, నేను జిల్లా పరి మీకు తెలుసు జిల్లా పరి చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఉద్యోగాలు ఇవ్వడంలో కానీ 50 ఉద్యోగాలు ఇచ్చా, సింగిల్ నయా పైసా ఏం లేకుండా. దాంట్లో ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు ఎక్కడ కూడా నేను కాదు, నా ఆఫీస్లో కూడా ఎవరు కూడా ఏమనేసి క్లర్క్ డిడిన్ టచ్ ఏ సింగిల్ పైసా. దట్ ఈస్ ది ప్రోగ్రామ్ వచ్చి ఐ హావ్ ఇనిషియేటెడ్ అలా తీసుకొని వచ్చాం కాబట్టి అది హైకమాండ్లో కూడా నా మీద ఒక మంచి ఆలోచన ఉంది. ఏ కార్యక్రమం ఇచ్చినా నిజాయితీగా చేస్తాడు, ఏ పని చెప్పినా చిత్తశుద్ధి చేస్తాడు, జిల్లా పరిషత్ చైర్మన్ కూడా నిజాయితీగా చేశాడు. ఆ రోజు బాబు గారి మీద విశ్వాసంతో నేను ఇక్కడికి రావటం, ఆయన నాయకత్వంలో పనిచేయాలనేటువంటి ఆకాంక్షతో రావటం, వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఒక పార్టీ అధ్యక్షుడు కూడా ఇచ్చారు, ఈ జిల్లాలో నాకు అధ్యక్షుడు ఇచ్చారు, ఈ జిల్లాలో యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు, ఈ జిల్లాలో స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ చేశాను ఈ జిల్లా నుండి.
ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ బోర్డు మెంబర్ చేసి కాలేజ్ తీసుకొచ్చి గుడ్లూరు మండలంలో 200 ఎకరాల్లో కాలేజీ పెట్టించాను. హార్టికల్చర్ కాలేజీకి 8 నెలలు కృషి చేశాను. 200 ఎకరాల ల్యాండ్ ఇప్పించి టోటల్ యూనివర్సిటీలు ఎక్కడ కూడా, యూనివర్సిటీకి 250 ఎకరాలు ఉంటాయి, కాలేజీకి 200 ఎకరాలు. అంటే ఈ విధంగా బాబు గారు నన్ను అంచెలంచెలుగా ప్రోత్సహిస్తూ వచ్చారు. ఇప్పటివరకు ఈరోజు కూడా మీరు అనుకున్న ప్రకారం ఏమో ఏ అవకాశం ఇస్తారు చూద్దాం, వాళ్ళని వస్తారు వీళ్ళు ఇస్తారు నాకు ఇవ్వరా, నేను ఎందుకు అపోహపడాలా? ఓకే, డబ్బులు ఇచ్చా నాకున్న కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి నా దగ్గర, నేను కాదన్ను, అవన్నీ ఆలోచించుకోవాలి. బాబు గారికి కూడా మేము అవకాశం ఇవ్వాలి ఆయనకి కొంత. ఆ అవకాశించే క్రమంలో బాబు గారు చాలా ప్రయోగాలు చేయడంలో దిట్టాయన, ఎక్కడ కూడా గతంలో కూడా ఎంపీలు ఇచ్చినా ఎమ్మెల్యేలు ఇచ్చినా ఏమి లేనివాడు తీసుకొచ్చి కూడా ఆ పదవులు ఇచ్చిన దాఖలాలు ఏ పార్టీకి లేనటువంటి చరిత్ర తెలుగుదేశంకి ఉంది. ఆ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు నన్ను ఏ అవకాశం అని నాకు ఇవ్వరని ఎందుకు అనుకోవాలి? ఏదో ఒక మంచి అవకాశం ఇస్తారు, నా సేవలు పార్టీ సముచితంగా సముచితమైన టైంలో వాడుకుంటుందని విశ్వాసం నాకుంది. సో ఇది ఓవరాల్గా అయితే ఈ 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి లేదనేది కూడా అయితే ఒంగోలు టీడీపీ జిల్లా అధ్యక్షుడైనటువంటి నూక్సన్ బాలాజీ ఇక్కడ చెప్తున్న ప్రశ్న కనపడుతుంది. ఇంకో పక్క ఈ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీలో తను డైరెక్ట్గా ఇటు ఎన్నికల్లో కంటెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా అయితే ఒక పక్క ఆయన చెప్తున్న పరిస్థితి. ఇది ఇటువంటి తాజా సమాచారం. విడిజర్నలిస్ట్ రత్నంతో జయరాం, బిగ్ టీవీ, ఒంగోలు నుంచి.